తమ్ముడు ప్రసాద్ నాయకు ఈరోజు మీకందరికీ కూడా ఏ క్షణంలోనైనా ఏ ఇబ్బందిలోనైనా కూడా మేము అండగా ఉంటాం అని ప్రత్యేకమైనటువంటి భరోసా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది నాయకులందరిని కూడా పిలిచి మీ యొక్క బాధలను ఇబ్బందులను అన్నిటిని కూడా మిమ్మల్ని అందరిని కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటామని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి కష్టం మీద వాళ్ళు బతికేటువంటి వాళ్ళమే పొద్దున్న లేస్తే ఏదో ఒక పని చేసుకొని ఏదో విధంగా కష్టపడేటువంటి వాళ్ళం ఈ యొక్క కష్టపడి జీవించేటువంటి వాళ్ళకు ప్రభుత్వం మనకు సహకారం ఖచ్చితంగా అవసరం మరి పరిపాలించేటువంటి నాయకుడు చక్కగా లేకపోతే మనం కష్టానికి ఫలితం లేకుండా పోతది మనం కష్టమంతా కూడా మన పిల్లల కోసం మన పిల్లలు మంచిగా చదువుకోవాలని మన పిల్లలు మంచిగా ప్రయోజకులు కావాలని వాళ్ళు చదువుకున్న తర్వాత పెద్దగైన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావాలని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకు మంచిగా పెళ్లిళ్లు చేయాలని పిల్లలు కావాలని ఎవరమైనా అదే కోరుకుంటాం మనమందరం కూడా అందరం కూడా అదే కోరుకుంటున్నాం ఈ యొక్క కష్టానికి ఫలితం రావాలంటే పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి తెలంగాణ కావాలని మనం అందరం కూడా కొట్లాడినాం ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డా కూడా మా బతుకులు గిట్లే ఉంటున్నాయి మేము ఎంత కష్టపడ్డా కూడా మా పిల్లలకు ఉద్యోగాలు దొరకలేవు మేము ఎంత కష్టపడ్డా కూడా మాకు సరి అయినటువంటి దిక్కు దశ దొరకలేదని అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం ఇలా తెలంగాణ వచ్చింది ఆరేండ్లు అయింది తెలంగాణ వచ్చి ఆరేండ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మహానాయకుడు కావడం మూలన ప్రతి ఇంటింటి సమస్య ప్రతి వాడవాడ సమస్యలు ప్రతి ఒక్కరి సమస్యలు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కడుపులో పడ్డ పాప నుంచి మొదలుకొంటే బాలింతకు కూడా బాలామృతం ఇచ్చుకుంటూ వాళ్ళ కోడిగుడ్లు ఇచ్చుకుంటూ ఇలా అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్లకు గౌరవ వేతనాన్ని పెంచి మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి చెల్లె అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు ప్రసవించిన తర్వాత కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని గొప్పగా ఆలోచన చేసినటువంటి మనసున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు దవాఖానకు వెళ్తే ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇబ్బందికి ఉన్నటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ప్రసవించిన తర్వాత మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టును 14 వస్తువులతో కూడుకున్నటువంటి కేసీఆర్ కిట్టును ఇలా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బుతో సహా అన్నిటిని కూడా ఇలా గొప్పగా ఇస్తున్నటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మరి పిల్లగాడు చదువుకోవాలంటే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అదేవిధంగా హాస్టళ్ళు ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ యొక్క హాస్టళ్లలో చదువుకున్నటువంటి పిల్లలకు 165,000 రూపాయలను ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు వారికి పెళ్లి చేయాలంటే ఇంతకుముందు ఆడపిల్ల ఉంటే చాలా కష్టంగా భావించేటువంటి పరిస్థితి ఒకనాడు ఉండేది కానీ ఇవాళ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే 116,000 రూపాయలు అత్యంత గొప్పగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఒక్కతాటి పైన ఉండి మరి మనం అందరం కూడా తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ దినదినం అభివృద్ధి చెందాలని అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఈ సందర్భం వచ్చింది. మరి ఆసరా పెన్షన్ల ద్వారా ప్రతి తల్లిని కూడా ఇలా
సంతోషంగా ఉండేటువంటి విధంగా కాపాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఓటేద్దామా? మరి తెలంగాణను నష్టం చేసినటువంటి పార్టీలకు ఓటేద్దామా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇయల్లా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా పదవి మీదనే ఆరాటం, పదవులు కావాలి. తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నది తెలంగాణ ప్రజల బతుకు తెరువులు మార్చడమే ఆరాటంగా కష్టపడుతున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మన కోసమే పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మరి జాతీయంలో సెంట్రల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వాటన్నింటినీ కూడా ఇలా మనము ఒక్కసారి గమనించినటువంటి ఏ రాష్ట్రంలో కూడా మనకున్నటువంటి పథకాలు లేవు. మనకు ఇలా గతంలో 4 కిలోల బియ్యం ఇస్తుండే, ఇలా 6 కిలోల బియ్యం ఎంత మంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికలలో మీరందరూ కూడా మరి ఏ విధంగా ఓటేస్తారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎటేస్తారమ్మా ఓటు? టిఆర్ఎస్ కే స్థానంలో చేతులు ఎత్తురమ్మా. అయితే అమ్మా సరే నా వేస్తారా? ఓకే, చాలా సంతోషం. నేను కేసీఆర్ కూడా చెప్తా ఎందుకంటే ఇంత గొప్పగా ఉన్నారు ఇక్కడ తల్లులు అని. అయితే మన దగ్గర ఉన్నటువంటి పనులు ఇలా మీ వాడలో చాలా పనులు ఉన్నాయి. ఇంతకుముందు కొన్ని పనులు